సీఎం కేసీఆర్ అధ్యక్షతన నేడు టీఆర్ఎస్ పార్టీ రాష్ట స్థాయి కార్యవర్గ సమావేశం జరగనుంది. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్న వేళ పార్టీ క్యాడర్ను బలోపేతం చేసేందుకు ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతుంది. మరోవైపు ఆగస్టు 15న ప్రారంభించబోతున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కింది స్థాయి క్యాడర్ ఎలా పనిచేయాలన్న దానిపై సీఎం దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి హైదరాబాద్ మా హైదరాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. లక్ష్మి అమ్మ, మరి కాసేపట్లో తెలంగాణ భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ పార్టీ కార్యవర్గ సమావేశం జరగబోతుంది. చాలా రోజుల తర్వాత జరుగుతున్నటువంటి సమావేశం. అదేవిధంగా ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పాలి. 3:30 ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి తెలంగాణ భవన్కి వస్తారు. ఈలోపు కార్యవర్గ సభ్యులైనటువంటి 68 మంది, అంటే సెక్రటరీ జనరల్ కానీ, జాయింట్ సెక్రటరీలు కానీ, సెక్రటరీస్ కానీ, పొలిటికల్ సెక్రటరీస్ కానీ, మొత్తం 68 మంది కూడా తెలంగాణ భవన్కి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత 3:30 ఈ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం జరుగుతుంది. అయితే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అనుబంధ సంఘాలు, కార్మిక సంఘాలు కానీ, విద్యా సంఘాలు, విద్యార్థి సంఘాలు కానీ, ఇటువంటి కొన్ని సంఘాలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు కూడా కేసీఆర్ ఈ సమావేశానికి ఆహ్వానం పంపారు. వాళ్ళు కూడా రాబోతున్నారు. మొత్తం ఒక 120 మంది సభ్యులతో టీఆర్ఎస్ పార్టీ కార్యవర్గ సమావేశం 3:30 ప్రారంభం కాబోతుంది. అయితే దీంట్లో ఒక 3 కీలకమైనటువంటి అంశాలు ప్రస్తుతం మనకు కనిపిస్తున్నాయి. ఒకటి ఏంటంటే, మొదటి నుంచి టీఆర్ఎస్ పార్టీ ముందస్తు ఎన్నికలకు వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. ఒకవేళ అంటే కేంద్ర ప్రభుత్వంతో ఇప్పటికే, కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే ముందస్తు ఎన్నికలు పెడతారో అప్పుడు మేము కూడా వెళ్ళడానికి రెడీగా ఉన్నటువంటి సంకేతాలు ఇచ్చినా దీనికి సంబంధించి కేంద్రం ముందస్తు ఎన్నికలకు సంబంధించి క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఒకవేళ వెళ్ళకపోతే కనుక డిసెంబర్లో దేశంలో జరగబోతున్నటువంటి 3 రాష్ట్రాలు, మధ్యప్రదేశ్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, రాజస్థాన్ కానీ, ఈ 3 రాష్ట్రాలతో కలిసి తెలంగాణ కూడా ఎన్నికలకు వెళ్తాము, దానికి అనుమతి ఇవ్వాలి, దానికి సంబంధించి సహకరించాలని చెప్పేసి ఈ మధ్య మోడీని కలిసినప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్టుగా, మోడీతో చర్చించినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఈరోజు ఈ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఒకవేళ డిసెంబర్లో ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చినా, లేకుండా యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది 2019 ఏప్రిల్ మే నెలల్లో ఒకవేళ వెళ్లాల్సి వచ్చినా కూడా పార్టీ క్యాడర్ అంతా సిద్ధంగా ఉండాలి. ఎన్నికలకు ఎప్పుడు వెళ్ళినా మళ్ళీ తెలంగాణలో అధికారం కైవసం చేసుకునేటువంటి దిశగానే పార్టీ క్యాడర్ ఇప్పటి నుంచే తీవ్రంగా శ్రమించాలన్నటువంటి ఒక మెసేజ్ రాష్ట్ర స్థాయి కార్యవర్గానికి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవ్వబోతున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాల విషయంలో గ్రౌండ్ లెవెల్లో ప్రజల నుంచి ఎటువంటి ఫీడ్బ్యాక్ ఉంది, ఎక్కడెక్కడ ఏ నియోజకవర్గాల్లో పార్టీ కాస్త వీక్గా ఉంది, అక్కడ ఏం చేయాలి, మొత్తం భవిష్యత్ అంటే వచ్చేటువంటి 2018 ఎన్నిక, అంటే ముందస్తు ఎన్నికలు జరిగినా 2019 చేసినా కూడా సర్వే రిపోర్ట్లు చెప్తున్న దాని ప్రకారం 100 సీట్లు ఖచ్చితంగా గెలవాలి అనేది ఒక టార్గెట్ పెట్టుకున్నారు. ఆ దిశగానే ప్రయత్నాలు ఎక్కడెక్కడ మనం చేస్తున్నాం, ఇంకా పుష్ బ్యాక్ అనేది ఎక్కడ ఇవ్వాలి, ఇటువంటి అన్ని అంశాల మీద కూడా కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ వచ్చినటువంటి నేతలంతా కూడా ఒక దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే, ఆగస్టు 15 నుంచి ఒక 2 పెద్ద కార్యక్రమాలకు కూడా తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టుంది. తెలంగాణలో ఉన్నటువంటి 3 కోట్ల మందికి ప్రతి ఒక్కరి కూడా కంటి పరీక్షలు చేయాలి. ఎవరికైతే దృష్టిలోపం వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ ప్రభుత్వమే ఉచితంగా కళ్ళద్దాలు పంపిణీ చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే, రైతు బీమా పథకం, రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల మంది రైతులందరికీ కూడా ప్రతి ఒక్కరికి రైతు బీమా ప్రభుత్వమే ఎల్ఐసి ద్వారా చెల్లిస్తుంది. వాళ్ళందరికీ 15 నుంచి బాండ్లను కూడా, ఆ ఎల్ఐసి బాండ్లను కూడా పంపిణీ చేస్తుంది. ఈ 2 పథకాల్లో అంటే గ్రామీణ లెవెల్లో, గ్రౌండ్ లెవెల్లో వెళ్తాయి కాబట్టి కింది స్థాయి క్యాడర్ అంతా కూడా
అందరినీ ఒకసారి టచ్ చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళకి నిజంగానే కళ్ళద్దాల పంపిణీ కానీ బాండ్ల అందుతున్నాయా లేదా అనేది గ్రౌండ్ లెవెల్లో పరిశీలించాలనేది మొదటి నుంచి కేసీఆర్ చెప్తున్నారు. దానికి సంబంధించి ఈరోజు రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశంలో కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదేమైనా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ముందస్తు ఎన్నికల లేకపోతే షెడ్యూల్ ప్రకారం వెళ్తారనేది ఈరోజు కార్యవర్గ సమావేశం తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రాత్రి 7 గంటలకు ఆ సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాతో మాట్లాడతారు. మీడియాతో కొన్ని అంశాలను కూడా షేర్ చేసుకునే అవకాశం ఉంది. ఒకవేళ అందరు కనుక కార్యవర్గంలో చర్చించి ముందస్తు ఎన్నికలకు వెళ్దాము అని అనుకుంటే ఈ 15 ఆగస్టు తర్వాత అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి ఆ సమావేశాల అనంతరం కూడా అసెంబ్లీని డిజాల్వ్ చేసి ఎన్నికలకు వెళ్తానటువంటి ఒక మెసేజ్ అయితే తీసుకొచ్చే అవకాశం ఈ సమావేశంలో చర్చించిన తర్వాత ఉందా లేదా అనేది ఒక క్లారిటీ మనకు తెలిసే అవకాశం ఉంది. రైట్, థాంక్యూ శ్రీనివాస్.